कांग्रेस ఎలక్షన్ కమిటీ సమావేశం ఒక రోజు వాయిదా పడింది సెప్టెంబర్ 2న భేటీ జరగాల్సి ఉండగా అదే రోజు వైఎస్ఆర్ వర్ధంతి కార్యక్రమాలను పెద్ద ఎత్తున నిర్వహించబోతున్నారు దీంతో 3వ తేదీన సమావేశం కావాలని నిర్ణయించారు ఇక అదే రోజు అభ్యర్థుల జాబితాను ఫైనలైజ్ చేయాలని ఆలోచనతో ఉన్నారు లిస్ట్ ఖరారు చేసి స్క్రీనింగ్ కమిటీ ముందు పెట్టాలని దాదాపు నిర్ణయానికి వచ్చారు తెలంగాణ కాంగ్రెస్ ఎలక్షన్ కమిటీ సమావేశం ఒక రోజు వాయిదా పడింది సెప్టెంబర్ 2న భేటీ జరగాల్సి ఉండగా అదే రోజు వైఎస్ఆర్ వర్ధంతి కార్యక్రమాలను పెద్ద ఎత్తున నిర్వహించబోతున్నారు దీంతో 3వ తేదీన సమావేశం కావాలని నిర్ణయించారు ఇక అదే రోజు అభ్యర్థుల జాబితాను ఫైనలైజ్ చేయాలని ఆలోచనతో ఉన్నారు లిస్ట్ ఖరారు చేసి స్క్రీనింగ్ కమిటీ ముందు పెట్టాలని దాదాపు నిర్ణయానికి వచ్చారు తెలంగాణ కాంగ్రెస్ ఎలక్షన్ కమిటీ సమావేశం ఒక రోజు వాయిదా పడింది సెప్టెంబర్ 2న భేటీ జరగాల్సి ఉండగా ఈ కాదే రోజు వైఎస్ఆర్ వర్ధంతి కార్యక్రమాలను పెద్ద ఎత్తున నిర్వహించబోతున్నారు దీంతో సెప్టెంబర్ 2న నిర్వహించాల్సినటువంటి కాంగ్రెస్ సమావేశం వాయిదా పడింది దీనికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి రానా లైవ్ లో అందిస్తారు రైట్ రానా సెప్టెంబర్ 2న నిర్వహించాల్సినటువంటి ఈ మీటింగ్ వాయిదా పడినట్టు కూడా తెలుస్తుంది వైఎస్ఆర్ వర్ధంతి దృష్ట దీనికి సంబంధించిన అప్డేట్స్ ఏంటి రాష్ట్ర పార్టీ ఆఫీస్ తో పాటు అలాగే జిల్లా వ్యాప్తంగా కూడా పెద్ద ఎత్తున కూడా ఈసారి వైఎస్ వర్ధంతి కార్యక్రమాలు చేపడుతున్నారు కాంగ్రెస్ శ్రేణులు దాని తగ్గట్టుగా ముఖ్య నాయకులందరూ కూడా ఆ కార్యక్రమాల్లో పాల్గొనబోతున్నారు ఈ నేపథ్యంలో ఈ సెప్టెంబర్ 2న జరగాల్సినటువంటి పీఈసీ మీటింగ్ 3న జరుపుకోవడానికి వాళ్ళు ఎక్కువ మంది మెజార్టీ కమిటీ సభ్యులు కూడా అడగడం జరిగింది దాన్ని కమిటీ కూడా ఓకే చెప్పిన నేపథ్యంలో 3కి వాయిదా వేసినట్టుగా తెలిసింది అదే రోజు 3వ రోజు కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన అభ్యర్థులను ఫైనల్ లిస్ట్ చేసే అవకాశం ఉంది ఫైనల్ చేసిన తర్వాత స్క్రీనింగ్ కమిటీ సెప్టెంబర్ 4న మరుసటి రోజు మీటింగ్ ఉంది కాబట్టి దాంట్లో వీరందరూ కూడా ఈ నివేదికని సబ్మిట్ చేసే అవకాశం ఉండడానికి సమాచారం ఉంది ఇప్పటికైతే ఒక అభ్యర్థిని ఫైనల్ చేయాలంటే ఖచ్చితంగా కూడా కనీసం 15 మంది అన్నా కూడా టిక్కులు పెట్టాల్సి ఉంది దాదాపు 29 మంది సభ్యులు ఉన్నారు కాబట్టి కమిటీలో దాదాపు టాప్ 3 కావాలంటే కనీసం 20 మందికి రావాలి అలాగే కొంతమంది అయితే సీనియర్ నాయకులు 3 టిక్కులు పెట్టినా కూడా వారిని పరిగణలోకి తీసుకునే అవకాశం ఉన్నట్టుగా సమాచారం ఉంది అయితే ఎక్కువ మంది నియోజకవర్గంలో పోటీ పడుతున్న నేపథ్యంలో వాళ్ళకందరికీ కూడా మినిమం బేస్గా ఒక టాప్ 3లోకి తీసుకెళ్తారు టాప్ 2ను మాత్రం పూర్తిగా స్క్రీనింగ్ కమిటీకి అప్పచెప్తారు స్క్రీనింగ్ కమిటీలో 1-on-1 అంటే ఏదైతే పీఈసీ మీటింగ్ ప్రదేశ ఎలక్షన్ కమిటీలో పాల్గొనేటువంటి సభ్యులందరినీ కూడా 1-on-1 కూర్చొని వాళ్ళ యొక్క పూర్తిగా సమాచారం తీసుకుంటారు వాళ్ళతో ఉన్నటువంటి సలహాలు కూడా తీసుకుంటారు సలహాలు తీసుకున్న తర్వాత దాదాపు 3 రోజుల పాటు ఇక్కడే స్క్రీనింగ్ కమిటీ సమావేశం ఉంటుంది కాబట్టి స్క్రీనింగ్ సమావేశము దాదాపు మురళీధరన్ కానీ అలాగే జిగ్నేష్ మేవాల్ కానీ బాబా సిద్దికి కానీ వీళ్ళు ముగ్గురు కూడా ప్రతి ఒక్క సీనియర్ నాయకుడితో కూడా మాట్లాడటంతో పాటు ఎమ్మెల్యేలతో కూడా మాట్లాడుతారు సిఎల్పి నేతతో మాట్లాడబోతున్నారు ఫైనల్గా రేవంత్ రెడ్డితో మాట్లాడుతారు ఈ మీటింగ్లన్నింటికి కూడా రేవంత్ రెడ్డి హాజరు కాబోతున్నట్టుగా మనకు తెలుస్తుంది ఖచ్చితంగా కూడా ఎట్టి పరిస్థితులను సెప్టెంబర్ 3వ తారీఖున ఆల్మోస్ట్ దాదాపు 40 మందికి సంబంధించినటువంటి ఫైనల్ లిస్ట్ అయితే బయటకు వచ్చే అవకాశం ఉంది బయటకు వచ్చిన తర్వాత వాళ్ళందరూ స్క్రీనింగ్ కమిటీకి ఇస్తారు స్క్రీనింగ్ కమిటీలో కూడా కొన్ని ఇబ్బందికరమైనటువంటి ప్లేసులు ఏవైతే ఉంటాయి అంటే ఎక్కువ పోటీతత్వం అంటే ఇద్దరు కానీ ముగ్గురు కానీ ఎక్కువ కానీ పోటీ ఉంటే మాత్రం ఖచ్చితంగా కూడా ఈ సభ్యులు కూడా ఓటింగ్ వేసింటారు కదా ఆ ఓటింగ్లో కూడా టఫ్ కాంపిటీషన్ ఉంటే మాత్రం ఖచ్చితంగా కూడా స్క్రీనింగ్ కమిటీ కూడా మళ్ళీ సెంట్రల్ ఎలక్షన్ కమిటీకి దాన్ని ఫార్వర్డ్ చేయబోతారు అక్కడ ఫైనల్ డిసిషన్ తీసుకుంటారు పైకి అయితే వీళ్ళు తీసుకున్నటువంటి ఇట్లా పీఈసీ కమిటీ కానీ స్క్రీనింగ్ కమిటీ కానీ అలాగే సెంట్రల్ ఎలక్షన్ కమిటీని కూడా వీళ్ళు ముగ్గురు యొక్క పూర్తి వివరాలు కానీ సలహాలు సూచనలు లిస్ట్ అన్నీ కూడా తీసుకున్న తర్వాత ఫైనల్గా సిడబ్ల్యూసీ ఈ లిస్టుని అయితే ప్రకటించినట్టుగా మనకు సమాచారం ఉంది అది ఎంత త్వరగా అయితే అంత త్వరగా ప్రకటించాలని కూడా కాంగ్రెస్ పార్టీ భావిస్తున్న నేపథ్యంలో ఖచ్చితంగా కూడా సెప్టెంబర్ 3 నుంచి కూడా ఒక హడావుడి అనేది గాంధీ భవన్లో స్టార్ట్ కాబోతుంది అనే నేపథ్యం కనపడుతుంది దాంతోపాటు మురళీధరన్ మొదటి నుంచి కూడా ఇటు కాంగ్రెస్ సీనియర్ నేతలతో కూడా కొంతవరకు కూడా ఇన్ఫర్మేషన్ ఇస్తున్నారు మొదటగా ఈ మంత్లోనే కాస్త ఫార్మల్ మీటింగ్ జరిగినప్పటికీ చెప్పండి
రానా సెప్టెంబర్ 3న ఈ లిస్ట్ ఫైనల్ అయిపోతే కొంతమందికి మాత్రమే సీట్లు దక్కే అవకాశం ఉంది. మరి మిగిలిన సీట్లు దక్కని వారిని బుజ్జగించే ప్రయత్నం ఏమైనా చేసే అవకాశం ఉందా లేకపోతే వారికి ఎలాంటి అవకాశాలను ఇచ్చే అవకాశం ఉంది? సెప్టెంబర్ 3న జరిగే పిఈసి మీటింగ్ లో కేవలం అభ్యర్థుల్ని ఎంపిక చేస్తారు. ఆ లిస్ట్ ని మాత్రం బయటికి అయితే ప్రకటించే ప్రసక్తి లేదు. అది ఇంటర్నల్ గా అయితే ఆ లిస్ట్ ఉండబోతుంది. పూర్తిగా దాన్ని స్క్రీనింగ్ కమిటీకి పంపిస్తారు కాబట్టి స్క్రీనింగ్ కమిటీ అన్ని విధాలుగా కూడా ఏఐసీసీ ఫార్మాట్ ఇచ్చిన నేపథ్యంలో అన్ని రకాలుగా కూడా ఉంటున్నది కాబట్టి అది ఉందా ఫార్మాట్ ఉందా లేదా అనేది కూడా చెక్ చేస్తారు. చెక్ చేసిన తర్వాత పిఈసీ సభ్యులతో వారు 1-to-1 మాట్లాడిన తర్వాత వాళ్ళ దగ్గర సలహాలు సూచనలు కూడా తీసుకోబోతున్నట్టుగా మనకు సమాచారం ఉంది. దాంతో పాటు ఇప్పటికే పెద్ద ఎత్తున కూడా కాంగ్రెస్ సంబంధించినటువంటి ఆశావులందరూ కూడా ఇటు ఢిల్లీ చుట్టూ కానీ కాంగ్రెస్ సీనియర్ నేతల చుట్టూ కూడా తిరుగుతున్న పరిస్థితి కనపడుతుంది. దాంతోపాటు ఇప్పటి వరకు ఉన్నటువంటి నేతలందరూ కూడా తమ డబల్ సీట్లు అడుగుతున్నారు కాబట్టి వాళ్ళకి ఇవ్వాలా లేదా అన్న దానిపై కూడా ఒక్కొక్కరు తమదైన రీతిలో కూడా తమకు నచ్చిన తమకు తెలిసినటువంటి హైకమాండ్లో నేతలంతా కూడా తిరుగుతున్న పరిస్థితి కనపడుతుంది. అయితే ఈ మీటింగ్లు ఎలా ఉండబోతుంది ఏంటనేది కూడా కాంగ్రెస్ సంబంధించినటువంటి అధికార ప్రతినిధి మనతో పాటు ఉన్నారు. ఎలా ఉండబోతుంది, ఎవరెవరు పాల్గొనబోతున్నారు, ఈ యొక్క సెలక్షన్ ప్రాసెస్ ఏ విధంగా ఉండబోతుంది మనతో పాటు మాట్లాడడానికి మధ్య శ్రీనివాస్ రెడ్డి ఉన్నారు. ఎలా ఉండబోతుందండి, 2 జరగాల్సినటువంటి మీటింగు 3కే వెళ్ళిపోయింది, 3న ఫైనల్ అయ్యే అవకాశం ఉందా అభ్యర్థులకు సంబంధించి? అంటే యాక్చువల్గా ఏంటంటే మా పిసిసి అధ్యక్షులు గారు చెప్పిన ప్రకారం ఏంటంటే ఈ నెల 2 అంటే వచ్చే నెల 2 తారీఖు జరగాలి. మరి ఆ రోజు ఏంటంటే రాజశేఖర రెడ్డి గారికి సంబంధించినటువంటి కార్యక్రమం ఉంది కాబట్టి అందరు అక్కడే ఉంటారు. దాని ఉద్దేశంతో 3 పోస్ట్ పోన్ చేయడం అనేది సమాచారం మా పిసిసి అధ్యక్షులు. మురళీధరన్ గారి టీము ఎట్లా 2 వస్తుంది 3 వస్తుంది అంటే అది హైకమాండ్ అయితే చూసుకుంటుందండి. 3 అయితే మీటింగ్ ఉంది, 2 అయితే లేదండి, అదైతే వెరీ క్లియర్. 3 నాడు మాత్రం రెగ్యులర్ జరుగుతుంది. ఆ రోజు ఏదైతే పొలిటికల్ ఎలక్షన్ ప్రదేశ్ ఎలక్షన్ కమిటీ మొత్తము మళ్ళీ ఒకసారి ఆ రోజు హాజరై మొత్తం నిర్ణయం తీసుకోవడం జరుగుతుంది సార్. సో ఖచ్చితంగా కూడా 3 మీటింగు మళ్ళీ దాంతోపాటు 4 నుంచి కూడా దాదాపు 3 రోజుల పాటు కూడా మీటింగ్ ఉండకపోతుంది. దీంట్లో అంతా కూడా ఈ లిస్టు ప్రకారం చూసుకుంటే మాత్రం అభ్యర్థుల నుండి వచ్చినటువంటి సూచనలు, పిఈసి ఇచ్చినటువంటి సూచనలు స్క్రీనింగ్ కమిటీలో ఫైనల్ చేసిన తర్వాత పూర్తిగా సెంట్రల్ ఎలక్షన్ కమిటీకి ఈ యొక్క మొత్తం లిస్ట్ అంతా కూడా పంపించే అవకాశం ఉంది. ఫైనల్ గా సిడబ్ల్యూసీ అయితే లిస్ట్ ని మొదటిగా ప్రకటించే అవకాశం అయితే కనబడుతున్నట్టుగా తెలుస్తుంది మనకి. రానా 3 రైట్, థ్యాంక్ యూ రానా.